అసలు జరిగింది ఏంటో మీరు చెప్పకపోతే నిజమైన హంతకుని పట్టుకోడాలా జరిగింది ఏంటో మీరు చెప్పండి ఉద్యోగం కోసం కాళ్ళరికేలా ఊరంతా తిరిగి విసిగిపోయి ఊరి చివర బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను అంతలో ఎవరో ఒక వ్యక్తి కార్లో వచ్చి ఓ మోటలంటి వస్తువు నీటిలో పారేయడం నేను దూరం నుంచి చూశాను నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మోటను బయటికి తీశాను కొన ఊపిరితో ఉన్న ఆమెకు సపరేలు చేశాను కాస్త తెప్పరిల్లింది ఎవరు నువ్వు మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్ళలో పడేశారు అతను వెళ్ళాక మిమ్మల్ని బయటికి తీశాను लिंग ఎందుకు ఈ కేసు ఇతర మీద బనాయించింది నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించింది ఆ లింగం గారే కమ ఆన్ ఆవిషి నా గదిలేండి మా నాన్నకు పెద్ద కిరికిరటప్ప ఎలా వాయిస్తారో చూడండి టాన్ టాన్ నాన్న 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 ఏ కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా ఊరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా విషం మింగితే తొందరగా చచ్చిపోతారా ఊరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు కానీ ఇప్పుడు ఏమొచ్చింది అయితే నా ఊరేసుకుంటే చచ్చిపోతానా అయ్యో 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 ఏంటది ఎందుకు ఎందుకు నా కర్మ కాలి ఊళ్ళోళ్ళంతా నిన్ను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకున్నాను ఇలా చూడు దెబ్బలు తినకుండా దొంగతనం తిట్లు పడకుండా పోలీస్ పని చేయలేదు చాలా కష్టం అమ్మా అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది ఊళ్ళోళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం నువ్వు కైడే కాలితో సావాసం చేయబట్టి మనకి కష్టాలు వచ్చాయి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడు ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు ఎవరా పెద్దాళ్ళు అమ్మా చెప్పకూడదు నువ్వు చెప్పబడి నా ఊరేసుకుంటా బా ఏమిటమ్మా అది నా చేతికి పది వెళ్ళించి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే ఎస్పీ గారా ఆశ్చర్యంగా ఉంది మా బావు మీద అతనిందుకు కక్ష పెట్టడబ్బా కక్ష లేదు నా బంధం లేదు అసలు శశిపడ కుర్రాడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారి అల్లుడు ఆయన్ని సేవ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచల తాలూకు గాజులమ్మతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం కేసు ఈయన మీద బనాయించాం మరి ఇంట్లో అద్దుకుంటున్న మాయల బకీరు వీడు బావ బావర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగినాయి ఎస్పీ అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతిలో ఉంది నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా మా ఆయన చూపిస్తాం అన్నారు ఇంతవరకు చూపించలేదు మా అన్నని వెతికిస్తాం అన్నారు ఇంతవరకు లేదు తన్ని పంపించేయండి వెళ్ళిపోతాను ఏడవకమ్మ నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు సర్లేండి ఇప్పటికి లక్ష సార్లు అన్నారు ఆ మాట నేను ఏదో రకంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి ఎస్పీ గారిని నాతో పాటు బయటికి తీసుకెళ్లిపోతాను ఆ అదును చూసుకుని మీరు ఆ ఇంట్లోపలికి వెళ్ళి మా చెల్లెల్ని రక్షించాలి సరే బాబు Thank you.
ఎస్పీ గారి బంగ్లా దగ్గర ఏదో గొడవ జరుగుతుందట సిన ఫోన్ చేసింది కమ్ ఆన్ రండి అక్క అక్క నేను ఎక్కడ చూసాను ఆయ్ అందరి తలలో ఏమీ లేదు రా ఏమిటో వెతుకుతున్నావు ఏమిటి వెతుకుతున్నాను దొంగరా మన చెల్లెలు వెతకరంగా వచ్చాం సావిత్రి కలుపుతీ అమ్మా మేము నిన్ను రక్షించడానికి వచ్చాం మేమందరం మీ అన్నయ్య గారి భక్తులమే కలుపుతీ కలుపుతీ మీ అన్నయ్య గారే ప్లాన్ వేసి ఎస్పీ గారు బయటికి పోయేలా చేశారు ఆయన బయటికి పంపించేసి నిన్ను తీసుకెళ్ళడానికి మేమందరం వచ్చాం కలుపుతీ అంత అబద్ధం వాళ్ళంతా రౌడీ ముక్క కలుపుతీ అయ్యయ్యో ఈ పిల్లలు అసలు తలుపు తీయలేదు మనమే కలుపు బద్దలు కొట్టేద్దామే తీసుకెళ్ళిపో అయ్యో పోలీసులు అయ్యో పోలీస్ మ్యాన్ ఎక్కడున్న వాళ్ళు అక్కడే గాప్చి ఎవడ్రా నువ్వు రౌడీనండి ఏం చేస్తున్నావు ఇక్కడ రహస్యంగా దాక్కున్నాడు కప్పుకున్నాడు కూడానండి వీని అరెస్ట్ చేయండి ఎవరు నన్నండి మరి ఏంటి వాడా బొమ్మడుకున్నారా దెబ్బ తినేశారండి ఈడు రౌడీయే ఆంజనేయులు మనడేనండి రే దించారా దెబ్బ తినేశావు ఈ ఇద్దరు విధవులను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయం వెనక్కించు వెనక్కించండి తర్వాత సంగతి నువ్వు చూసేది చెప్పింది నోరు మూసుకుని మర్యాదగా చెయ్యి దట్స్ ఆల్ बड़ी बड़ी